హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మనం బెండకాయ డీప్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి ఎందుకంటే బెండకాయలు అప్పటికప్పుడు వాష్ చేసుకొని కట్ చేసుకుంటే జిగురు జిగురులా ఉంటుంది కదా. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వాష్ చేసుకొని పొడి క్లాత్ పైన వేసుకొని తుడుచుకుంటే జిగురు అనేది ఉండదు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ఎప్పుడైనా సరే వెంటనే దీనికి మనం 1 వీక్ ఇట్లా స్టోరేజ్ ఉంచుకుంటాము అంటే బెండకాయలకి వాటర్ ఉంటే ఖరాబ్ అయిపోతుందండి, ఉండదు, అన్ని రోజులు నిల్వ ఉండదు. ఆయిల్ వీటి కింద లేదా ఒకసారి చూసేసుకొని ఈ బెండకాయ ముక్కలు అనేది ఆయిల్లో వేసేసుకోవాలి. స్టోరేజ్ ఉంచుతాం అనుకుంటే కొంచెం నీట్గా చేసుకోవాలి, బెండకాయలకి వాటర్ లేకుండా, కొంచెం వాటర్ తగలకుండా. చూసారా మనకి ఫైనల్లీ బెండకాయ ముక్కలు అనేది బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని తీసేసుకోవాలి. మన టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది కదా. ఇప్పుడు 1/2 కప్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పల్లీలు కూడా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోండి. మళ్ళీ టిష్యూ ఉన్న పేపర్లో నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూసారా ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా వేగిపోయి కదా, ఇవి కూడా తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇందులో 3 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అది కూడా వేయించుకొని తీసేసుకోవాలి పక్కకి. ఈ బెండకాయ ముక్కలు అనేవి టిష్యూ ఉన్న పేపర్లో నుంచి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి బెండకాయలు పల్లీలు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా గమనించండి, వేడి మీద ఉండేటప్పుడు కలుపుకుంటేనే ఉప్పు కారం అనేది బాగా ఇదవుతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకున్నాం, కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, మీరు తినే కొద్ది కారం, మీరు ఎంత స్పైసీ తింటే అంత స్పైసీ కారం వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ 3 బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చాట్ మసాలా యాడ్ చేసుకుంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాట్ మసాలా అట్లాంటివి ఏమి యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే వేడిగా ఉండేటప్పుడు కలుపుకుంటే ముక్కకు అనేది సాల్ట్ కారం అన్నీ బాగా పడతాయి. చూసారా మనకు ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.